హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్కే లల్లి వ్లాగ్స్ ఇన్ తెలుగు నా నేమ్ వచ్చేసి లలిత అండి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే అండి చాన్ రోల్ అవుతుంది వీడియో పెట్టక ఎప్పుడు ఇదే చెప్తా లేండి కొత్త ఉందిలే కానీ ఇది వచ్చేసి అమ్మవారు అన్నపూర్ణాదేవి ఉంటుంది కదా అమ్మవారు అనమాట అమ్మ నాకు తీసుకొచ్చి ఇచ్చింది ఆ రోజే పెట్టడం అనమాట దేవుడి దగ్గర కూడా ఇక ఆ రోజు కొంచెం ఆ చిన్న ప్లేట్ ఉంటుంది కదా దానిలో కొంచెం బియ్యం పోసేసి పెట్టాను అన్నమాట ప్రీవియస్ వీడియోలు చూసిన వాళ్ళైతే నేను మల్లెపూలు కోసానని చెప్పాను కదా అదైతే నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట దాని తర్వాత వ్లాగ్ ఇది నేనైతే అమ్మవారికి పెట్టానని చెప్పాను కదా అదిగోండి ఇక్కడైతే కనిపిస్తుంది మీకు అమ్మవారికి పెట్టింది నేను పూలు అనేది ఇక పూజ స్టార్ట్ అయినప్పుడే అన్నయ్య కూడా వచ్చాడనమాట ఇక త్వర త్వరగా పూజ అయితే చేసేసుకొని అన్నయ్యకి టిఫిన్ వేయాల్సి వస్తే టిఫిన్ వేశాను అనమాట అదే టైంలో అన్నయ్య వచ్చాడు ఇక అంతవరకే తీయగలిగానండి వీడియో ఇక నెక్స్ట్ అయితే తీలేకపోయాను అనమాట వీడియో పూలు పెట్టేంత వరకు తీసానండి తర్వాత పూజ చేసేసింది మీకు చూపించానమాట ఓకేనా చూడండి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే అదృష్టం ఉండాలండి టాలెంట్ ఉంటే సరిపోదన్నమాట అలాగే మనకి బ్యాక్ బోన్ లాగా ఎవరో ఒకళ్ళు ఉండాలన్నమాట వీడియోస్ తీయడానికి కానీ ఎంకరేజ్ చేయడానికి కానీ థాట్స్ ఇవ్వడానికి కానీ ఎవరో ఒకళ్ళు ఉంటే బాగుంటుంది అని అనిపించింది నా నా వేలో మీకు ఎలా ఉంటుందో కూడా కమెంట్ చేయండి ఇక్కడైతే దీపారాజన కొంచెం కిందకి వెళ్ళిపోయి ఘనమైపోతుందేమో అన్నట్టుగా ఉంటే నేను కొంచెం సాంబ్రాన్ పుల్ల తీసుకొని అట్లా పైకి పెద్ద ఒత్తిలాగా పెట్టేశానండి తొందరగా అయిపోతుందని అందులో గాలి వస్తుందనమాట బయట ఘనమైపోతాయేమో అనేసి పెద్దగా పెట్టాను అనమాట నెక్స్ట్ అయితే టూ డేస్ది కలిపి వీడియో పెట్టాననమాట ఇది వచ్చేసి రోడ్లో టమాటో చట్నీ చేశానండి నాకు ఎందుకో చెయ్యాలనిపించింది ఇక పక్కన మా దగ్గరికి వెళ్ళి రోడ్లు తీసుకొచ్చి చేశానన్నమాట ప్రతిసారి కూడా మనం చేసేది మిక్సీలోనే కదండి ఒక్కసారైనా సరే రోట్లో చేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అనమాట నాకెందుకో కుకింగ్ ఛానల్స్ చూసి చూసి నాకు కూడా ఇట్లా రోట్లో చేయాలని అనిపించిందనమాట అందుకని వెంటనే వెళ్ళి మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ రోల్ తీసుకొచ్చేసేసి చేశాననమాట వీడియో తీయాలన్న థాట్ కూడా లేదండి రోడ్లో రుబ్బే ఎగ్జైట్మెంట్లో ఈ జీలకర్ర వెల్లుల్లిపాయ ఉల్లిపాయ దంచేసిన తర్వాత నాకు అనిపించింది అనమాట వీడియో తీస్తే బాగుంటుంది కదా అనేసి ఇక అప్పటికప్పుడు స్టాఫ్ చేసేసి ఇక రోట్లో రుబ్బేది అనమాట నాకు అంతగా రాదు అమ్మ చేస్తుంటే చూసేదాన్ని నేను అమ్మ దగ్గర ఇక అలా నేర్చుకున్న అనమాట నేను రోట్లో రుబ్బడం అనేది దీనికి రోల్ కూడా చాలా స్మూత్గా అయిపోయిందండి మీకు కనిపిస్తుంది కదా ఎంత స్మూత్గా ఉన్నది దానికి గర్గ్గర్గ్గా లేదనమాట అందుకని త్వరగా నలగలేదు టైం అయితే పట్టిందనమాట లిటరల్లీ చెప్పాలంటే నాకైతే రోడ్లో రుబ్బడం వల్ల చెమటలు పట్టేసినాయండి అందుకే ఇదివరకు వాళ్ళు అంత ఫిట్గా ఉండేవాళ్ళు అని అనిపించిందండి మన పెద్దవాళ్ళు మనకేముంది స్విచ్ చేస్తే తిరిగిపోతాయి స్విచ్ చేస్తే బట్టలు ఉతికేస్తే అలా ఉంది మన మన జనరేషన్ మొత్తం కూడా ఇంకా మన పెరిగే కొద్దీ మనకి పుట్టే పిల్లలకి ఇంకా జనరేషన్ పెరిగిద్ది అనమాట ప్రస్తుతానికి నాకు ఎందుకో ఇలా చేయాలనిపించి చేశానండి మీరు మీకు కూడా ఇట్లా రోడ్లో రుబ్బటం అనేది ఇష్టమా కమెంట్ చేయండి ఓకేనా ఇప్పటికీ కూడా మా మావయ్య గారు గోంగూర పచ్చడి కానీ ఏదన్నా చేస్తుంటే అమ్మ రోడ్లో చేయండి అమ్మ తిందాము అని అంటారనమాట ఇక మేము రుబ్బలేక ఆయనే తీసుకొని రుబ్బుకుంటారు అలాంటి టైంలో మనకి ఇంట్లో ఉన్న చల్లన్నం ఉంటుంది కదా చల్లన్నం కానీ వేడన్నం కానీ తీసుకెళ్ళి ఆ రోడ్లో రెండు ముద్దలు కలుపుకొని తింటే ఉంటుంది చూడండి నా సావిరంగా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందన్నమాట నేను కూడా లాస్ట్లో అదే చేశాను అనమాట చాలా టేస్ట్ అయితే ఉంది ఇక్కడ చూపిస్తున్నాను కదా చెమటలు ఎలా పట్టాయో నాకు అదే చూపిస్తున్నాను ఇక ఈ పచ్చడి వేరే గిన్నెలోకి తీసేసి తాలింపు కూడా వెయ్యి అవసరం లేదండి అంత టేస్ట్ ఉందనమాట కచ్చావచ్చిగా దంచుకొని ఇది మా వారికి కూడా టేస్ట్ చూపించాను చాలా బాగుందనేసి అన్నారు అనమాట మీరు కూడా చూస్తారు లాస్ట్లో ఆయన ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారో అనేది ఆయనకైతే నేను కాంబినేషన్గా ఒక ఆమ్లెట్ వేసి ఆ రోజే తీసిన నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసి పెట్టాను అన్నమాట చాలా బాగా ఇష్టపడ్డారు ఈ పచ్చడిని మాత్రం ఈ రోట్లో అన్నం వేసేటప్పుడు చిన్నప్పుడు మా నానమ్మ పచ్చళ్ళు చేసినప్పుడు మాకు కూడా ఇట్లాగా చల్లన్నం తీసి ఇలా దానిలో ఉన్నదంతా తుడిచి మాకు ముద్దలుగా పెట్టేదన్నమాట చాలా హ్యాపీ అనిపించింది అది ఆ మెమరీ నాకైతే అనమాట నేను అక్కడే కూర్చొని తినేస్తున్నాను నోరూరు పోయి టేస్ట్ అయితే సూపర్ ఉందండి మీరు కూడా రోలు ఉంటే కనుక ట్రై చేయండి ఫ్యూచర్లో నేను కూడా రోలు చిన్ని రోలు ఇప్పుడు మీరు చూసారు కదా అంతదే రోలు కొనుక్కోవాలని ఉందనమాట అంతకుముందు మనం వెళ్ళిపోయి అవి దంచుకునేది ఉంటుంది దాంట్లో ఒకసారి చేశాను కానీ నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు అందుకనేసి ఏదైతే అది అయిందని మా అమ్మ దగ్గరికి వెళ్ళి సెవెన్కి సెవెన్ అలా అవుతుందండి నింగ్ ఆ టైంలో వెళ్ళి తీసుకొని వచ్చి ఇలా అనమాట ఇంత చిన్న రోలు ఉండటం వల్ల మనం బయటికి తీసుకెళ్ళి కడిగే అంత ఇది కూడా ఉండదండి మనం ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు అనమాట షింక్లోనే చూసారా ఎలా ఉందో చిన్నిగా ఉందనమాట ఒక కొంచెం పచ్చళ్ళు ఒక టూ మెంబర్స్కి త్రీ మెంబెర్స్కి చేసుకోవచ్చు అనమాట మా అమ్మ దగ్గర ఉంటే ఇక నేను తీసుకొని చేసుకున్నాను నెక్స్ట్ వాష్ చేసేసి మా అమ్మకి ఇచ్చేసాను అనమాట ఎందుకంటే ఈ పని అయిపోగానే ఇచ్చేసేయాలి వాళ్ళు వచ్చి అడిగేదాకా కూడా ఉండకూడదు రోజు చూసారా నేను ఎలా కడుగుతున్నానో మా నానమ్మ తిన్ని అమ్మ దగ్గర చూసి ఇలా నేను నేర్చుకున్నాను అనమాట ఇలా చేయటం అనేది మనకిష్టమైంది చేస్తుంటే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి ఏవైనా ఓల్డ్ అయినా ఏవైనా సరే ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు అందరూ ట్రెండింగ్ అది ఇది అని అంటారు కానివ్వండి పూర్వకాలంలో చేసే పనులు పనులే పనులు ఎందుకంటే అప్పుడు చేసేవి మన బాడీకి లాగా ఒక ఇదిలాగా ఉండేది ఇప్పుడు ఏముందండి అలసిపోకుండా ఉండటం అనమాట ఈ బాక్స్లన్నీ కూడా అమ్మకి పంపించాల్సినవి ఇక వరుసగా పెట్టాను అనమాట మీకు చెప్పాను కదా నెయ్యి తీసాను అనేసి అది కొన్ని ప్యూర్ నెయ్యి పూస పూసగా చాలా బాగుందనమాట పాలు వేరే వాళ్ళ దగ్గర పోయించుకుంటున్నాము మేము వచ్చేసి ఇక కిచెన్ పరిస్థితి అయితే ఇట్లా ఉందన్నమాట ప్రస్తుతానికి మా వారు వచ్చారు వచ్చిన తర్వాత వీడియో తీయి నేను తీసుకెళ్ళి పెట్టేది అనేసి అడిగాను అనమాట ఇది కూడా తీసుకోవాలా అని అడిగారు మా ఆయన అయితే ఇక అలాగే తీసుకెళ్ళి పెట్టేసాను సందు లోపలికి మా అమ్మ వచ్చి నేను పెట్టుకుంటాలే అమ్మ అక్కడ పెట్టేసి పోయావా అనేసి అన్నారు మా అమ్మ తీసుకెళ్ళాను కదా అనేసి ఇక పెట్టేశాను అక్కడే తీసుకెళ్ళి ఇంకా మా వారు టేస్ట్ చేసే టైం వచ్చిందనమాట దానిలో కొంచెం చట్నీ వేసి అదే ఇచ్చాను మా వారికి చాలా బాగుందని చెప్పారు ఫస్ట్ అయితే నేను రోడ్లో ఉంది కదా ఆ ముద్ద అయితే తీసుకొచ్చి ఇచ్చాను తర్వాత అయితే వేడి వేడి అన్నంలో కొంచెం ఆయనకి ఆమ్లెట్ కావాలంటే ఆమ్లెట్ వేసి ఇచ్చాను అనమాట ఆమ్లెట్ వేసేటప్పుడు ఆనియన్స్ కానీ అలా ఏం అడగరండి సింగిల్ ఎగ్గే వేయాలన్నమాట డబల్ ఎగ్ వేస్తే ఆయనకి ఇష్టం ఉండదు తినరు కూడా నేను అంత తినలేనని చెప్తారు సింగిల్ ఎగ్ మాత్రమే వేయాలన్నమాట నాకు అదేం లేదండి నేను డబుల్ ఎగ్ కూడా ఇష్టంగా తింటాను అది కూడా వాళ్ళు తిన్నన్ని రోజులు తినను నేను ఎప్పుడో ఒక్కసారి తింటాను సేమ్ యాష్కాకి మార్నింగ్ టైం ఎగ్ వేసిస్తాను కదా అట్లా వేసిస్తే సరిపోతుంది కాకపోతే కొంచెం స్పైసీగా వేస్తే సరిపోతుందనమాట మా వారికి ఇలా చిన్ని కళాయి మాత్రం నాకు చాలా యూజ్ అవుతుంది అనమాట ప్రస్తుతానికి నాకు మ్యారేజ్కి బిఫోర్ అయితే ఆమ్లెట్ వేసుకోవడం అంటే జస్ట్ అలా గుడ్డు పగల కొట్టి దాని మీద ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మాత్రం అలా కాదు మా వారికి దాన్ని ఒక గిన్నెలో వేసి కారం ఉప్పు అన్నీ వేసి గుడ్డు బాగా జులకొట్టి వేయాలన్నమాట మా వారికి అట్లా వేస్తే ఇష్టం ఉండదు దాన్ని అయితే ఆఫ్ బాయిల్ అంటారు ఇదైతే ఆమ్లెట్ అంటారు మీరేమంటారో కూడా కమెంట్ చేయండి నాకైతే ఇలా తెలుసు తప్పుగా అనుకోవద్దండి ఇక మా వారికి వచ్చేసి పెడుతున్నాను అనమాట అన్నం నేను రెగ్యులర్గా కుక్కర్లోనే వండుతున్నానండి ప్రీవియస్ వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఎందుకు వండుతున్నానో కూడా మనకి రైస్ కూడా నెక్స్ట్ డేకి కూడా ఉంటుందండి అదే మనం చిన్న గిన్నెలో వండామనుకోండి నెక్స్ట్ డేకి అసలు మార్నింగ్కి చూడగానే అన్నం తడితడిగా అయిపోతుంది అనమాట మేము ఇద్దరం ఈ పనిలో ఉండగానే యాస్టా మాత్రం పెరుగు ప్యాకెట్ తీసుకొస్తే అది ఫుల్గా లాగిచ్చేసిందండి నెక్స్ట్ అయితే అన్నం అస్సలు తినలేదు పెరుగు తిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడే నా గొంతు గరుగర సౌండ్ వస్తుందనమాట కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే కనుక సారీ అండి కొంచెం ఇప్పుడు క్లైమేట్ మారుతుంది కదండి ఇంకొంచెం ఇబ్బంది అవుతుందనమాట నా వాయిస్కి అయితే అప్పుడప్పుడు కొంచెం కూలింగ్ వాటర్ తాగినప్పుడు అట్లాంటి టైంలో కొంచెం ఇబ్బంది అవుతుందనమాట మా వార్తిని సూపర్ అన్నారు వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రై